మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపావళి అంటేనే ప్రధానంగా దరిద్ర లక్ష్మిని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించడం. దరిద్ర లక్ష్మి ఎటువంటి ప్రదేశాలలో ఉంటుంది అంటే దీపం పెట్టని చోట, శుభ్రంగా లేని ప్రదేశంలో అలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అని శాస్త్రం. ఏ ఇంట్లో అయితే ప్రదోషకాలంలో దేవుడి గదిలో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో అలక్ష్మి ఉండమన్నా ఉండదు. దీపావళి పండుగ అసలు ప్రత్యేకంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే కటిక దరిద్రంలో ఉన్నారో, ఎన్నో బాధలు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను, ఏమి చేస్తే నా దరిద్రం పోతుందని అనుకుంటారో, వారు దీపావళి రోజు ప్రదోషకాలంలో అనగా 4 గంటల నుండి 5.5 గంటల లోపు కాలాన్ని ప్రదోషకాలమని అంటారు. ఆ కాలంలో నిద్రలేచి నువ్వుల నూనెను ఒళ్ళంతా రాసుకుని స్నానం చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం వెనువెంటనే కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందువలన ప్రదోషకాలంలో స్నానం ఎక్కడ చేసినా, అంటే బావిలో కానీ కాలువలో కానీ ఎక్కడ నీరు ఉంటే అక్కడ స్నానం ఆచరిస్తే ఆ గంగానదిలో స్నానమాచరించినంత పుణ్యఫలం కలుగుతుందని స్వయంగా పరమశివుడు చెప్పడం జరిగింది. కావున ఎవరైతే దీపావళి రోజు ప్రదోషకాలంలో స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారి జీవితంలో పరమ దరిద్రాలన్నీ పోయి జీవితంలో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.